మాట్లాడే ముందు నాయ కార్యకర్తలను పార్టీ సమయం చేయాలంటున్నారు. కానీ పార్టీ పెద్దలు, పార్టీలో అత్యున్నతమైన పెద్దలు, అధ్యక్షులు, అధ్యక్షుల తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షులు, వీళ్ళ భాష కనుక కంట్రోల్ ఉంటే నేను అనుకుంటే టిఆర్ఎస్ మొత్తం కంట్రోల్ ఉంటది. టిఆర్ఎస్ కంట్రోల్ అంటే మీకు అన్ని పార్టీలు కంట్రోల్, అన్ని పార్టీలు కంట్రోల్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నిన్నటి రోజు కూడా కార్యనిర్వాహక అధ్యక్షుడు, నిన్నటి రోజు కూడా ఒక కేంద్ర మంత్రిని లేదా ఒక రాష్ట్ర పార్లమెంట్ సభ్యుని ఇంకొకరిని పట్టుకొని వాడు వీడు ఈ భాష కంటే తక్కువ మాటలు, వాడెవడు వీడెవడు, ఒక ఎమ్మెల్యే అయితే నా కొడుకు, వాడెవడు నా కొడుకు, ఒక ఎమ్మెల్యే మాజీ పార్లమెంట్ సభ్యుడు ఈ భాష నాయకులు మాట్లాడుతున్నారు. అసలు బండి సంజయ్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది కదండి, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. బండి సంజయ్ బండి సంజయ్ ముఖ్యమంత్రి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడడంతో కదా ఇదంతా స్టార్ట్ చేసింది. మీ అసహనము ప్రతీక ఏంటంటే 10 నిమిషాలు మీరు మాట్లాడింది విన్నా, కానీ మీరు నేను మాట్లాడడానికి రియాక్ట్ చూస్తావా? ఈ అసహనమే ప్రతి అసహనం ఎవరికి అసహనం? మీ దేశవ్యాప్తంగా మీ అసహనం చూస్తూనే ఉన్నాము, మీ అసహనం కనిపిస్తూనే ఉన్నదండి. మీరు అసహనంతో ఉండి మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడండి, మీరు ఎవరు మాట్లాడుతుంటే ఎవరైనా వద్దంటారా? కానీ మీరు ఎవరిని మాట్లాడనియరు కదా దేశంలో, చెప్పండి మీరు ఎవరిని మాట్లాడనీయకుండా ఉండి నేతృత్వం. నేను నిన్నటి రోజు ఒక శాసనసభ్యుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర నాయకుని ఉద్దేశించి మాట్లాడినటువంటి నీచాతి నీచమైన పరుష పదజాలము ఇది బావ అంటే, ఏ నాయకుడు కూడా ఏ కార్యకర్త కూడా ఈ పదాలను ఇప్పటిదాకా నాకు తెలిసి టిఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈవెన్ బీజేపీ వాళ్ళు కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ ఏ నాయకులు ఉపయోగించినంత నీచపు స్థాయిలో దిగజారి మాట్లాడిండో నేను ఒక శాసనసభ్యుడు. కార్యనిర్వాహక అధ్యక్షుడు అంటే వాడు వీడన్నాడు, ఈ రెండు పదాలు పక్కన పెడతాం, ఈ రెండు పక్కన పెడతాం. మీరు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, మా బండి సంజయ్ మాట్లాడుతున్నారని పెద్దలు చెప్పారు. నేను బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాలే, బండి సంజయ్ గారు ఎంపీ కూడా కాలే, ఇంకా ఎంపీ కాలే ఆయన, మా రాష్ట్రం యొక్క మాతో పాటు నాతో పాటుగా వారు పనిచేస్తున్నటువంటి ఒక రాష్ట్ర అధికార పత్రికగా పనిచేస్తున్న రోజులలో అప్పుడు సంజయ్ గారు రాష్ట్ర అధికారులు కూడా పెద్దగా లేరు, కరీంనగర్ వరకు పరిమితం. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వరంగల్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అంటే కడియం శ్రీగారు గారు రాజీనామా చేస్తే 2016లోనే ఇప్పుడు ఎన్నికలు జరిగిన సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు, అప్పుడు తోటి శాసనసభ్యుడు బండి మా కిషన్ రెడ్డి గారు మా రాష్ట్ర మా జాతీయ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు మా కిషన్ రెడ్డి గారు వారిని పట్టుకొని దద్దమ్మ సన్నాసి మేము మొదలుపెట్టినాం అండి ఈ భాష అంతా. ఇది మాట్లాడేదా వరంగల్ బహిరంగ సభలో? మేము మొదలుపెట్టినాం, మా బండి సంజయ్ మొదలుపెట్టింది ఈ భాష అంతా. దద్దమ్మ సన్నాసి అన్న పదాలను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వరంగల్ బహిరంగ సభలో మాట్లాడినప్పుడు అది భాష అంటారా? దాన్ని ఇంకేమంటారు? బండి సంజయ్ అసలు లేడు అసలు రాజకీయ పరిస్థితులలో, అది కరీంనగర్ ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయింది అయిపోయింది ఆ కేసులో. మరి ఆయన ఎంపీ కూడా గెలవాలి ఆ కాలంలో, ఎంపీ కూడా ఎమ్మెల్యే కూడా పోటీ చేయాలి, మరి ఏమో దాన్ని కేసు ముఖ్యమంత్రి గారిని ఏం భాషలో తీసుకోవాలి అంటే ఆ భాష ముఖ్యమంత్రి గారు అన్ను అను అన్న కార్యకర్తలు నేర్పిండి అనుకోవాలా? నెంబర్ టూ, ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ గుర్తు చేస్తారు, ఒక మాటల సందర్భంగా ఏదో బైజారం స్టీల్ ఫ్యాక్టరీ లేదా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతూ 2018లో రిఫార్మ్స్ వస్తలేదు. వాడెవడో కేంద్ర మంత్రి అంటున్నాయా? వాడు కేంద్ర మంత్రి పట్టుకొని వాడెవడో కేంద్ర మంత్రి, వాడు మా మేనల్లుడు కంటే న్యాయం కొట్టాడు కేంద్ర మంత్రి. వానికి 30 దరఖాస్తులు ఇచ్చిన వానికి నేను మొత్తం కంప్లీట్ చేయను సార్. నేను ఏమంటున్నా అంటే నన్ను మీరు నేను మాట్లాడుకోవడం వాళ్ళు అనుకోవడం కాదు, ఒక కేంద్ర మంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మళ్ళీ మాట్లాడేటప్పుడు ఒక రాష్ట్ర రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి గారు అంటే మన మీకు నాకు అందరికీ ముఖ్యమంత్రి, 4 కోట్ల తెలంగాణ ప్రజల అధినేత, ఎన్నుకోబడ్డ నాయకుడు, మెజారిటీ వచ్చిందా అనేది పక్కన పెడదాం. అటువంటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కింది క్యాడర్ సంయమనం ఉండండి అని మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నాం? మనం ఎవరికి చెప్పాలి? భాషను మనం పెద్ద నాయకులు మాట్లాడకుండా కింద నాయకులు అసలు రానే రాదు, ఈ భాషనే రాదు ఈ మధ్య కాలంలో. నేను అందుకోసం చెప్తున్నా, పెద్ద నాయకులు, రాష్ట్ర అధినేతలు, రాష్ట్ర మంత్రులు, ప్రకాష్ రెడ్డి గారు సోషల్ మీడియాలో కూడా చాలా దారుణంగా అక్కడికే వస్తున్నా. సోషల్ మీడియా విషయంలో కూడా మీరు మాట్లాడుతున్నటువంటి భాషను సోషల్ మీడియాలో కన్వర్ట్ అయ్యింది. సమాచారం తప్పు వస్తుందా, రైట్ వస్తుందా, ఆ సమాచారం నిజమైందా, ఆ సమాచారం కాదా, నువ్వు ఒక పోస్ట్ పెడతారు, నేను ఒక పోస్ట్ పెడతా, వారి ఇంకొక పోస్ట్ పెడతారు, వారి ఒక పోస్ట్ పెడతారు, సమాచారం నిజమైన సమాచారం ప్రజలకు పోతుందా పోతుందా అయితే వేరే చర్చ.
కానీ మనం పెడుతున్నప్పుడు మనం దాన్ని సమర్థిస్తాం చూసిందా. నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఒక 4-5 ఏళ్ల కింద, నేను గుర్తు చేసి చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, అదే కిషన్ రెడ్డి గారు నీకు బుద్ధి నాదిరా, అదే కిషన్ రెడ్డి గారు నువ్వు అవలగాని దాన్ని కింద వస్తుంటే వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు ఎప్పుడు, వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి, దొరకలేదు వాళ్ళు ఎవరు టీఆర్ఎస్ కార్యకర్తలు కాబట్టి వాళ్ళు మీకు దొరకనే దొరకారు, ఎందుకంటే కార్యకర్తలు నేను కిషన్ రెడ్డి గారి ఆఫీసులో కిషన్ రెడ్డి గారి ఆఫీస్ ఇన్ఛార్జ్ ఇక్కడే కూర్చొని మాట్లాడుతున్నా నేను, ఇప్పుడు 2008 కిషన్ రెడ్డి గారి ఆఫీస్ లోనే ఉన్నా నేను. ఎందుకు చెప్తున్నా అంటే టిఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ నాయకులు దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రంలో భాషను భావాన్ని మార్చేశారు. అందుకోసం ఏ స్థాయికి పోయిందంటే మా కిషన్ రెడ్డి గారు చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ బూత్ భాష నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడను కూడా, ఈ బూత్ భాష నాకు రాదు, నేర్చుకోలేదు, నేర్చుకోను కూడా అని గౌరవంగా కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారిని దద్దమంతిన ముఖ్యమంత్రి గారిని గౌరవంగా మన ముఖ్యమంత్రి గారిని దండబెట్టి మాట్లాడించారు. అది కిషన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం, ఆయన గౌరవం, కేంద్ర మంత్రిగా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు టిఆర్ఎస్ నుంచి వేరే వాళ్ళు. ఆఫ్ ట్రూత్ మాట్లాడొద్దు, ఎప్పుడైనా కూడా వరవరరావుని అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, లక్కింపూర్ కేదీకి అరెస్ట్ చేశారు మీరు అంటే అది హాఫ్ ట్రూత్ కాదు, పూర్తి ఫాల్స్, అబద్ధం అది. నేను ఎందుకు చెప్తున్నా అంటే పుట్టిని కొట్టినా ఇంకొక ఎట్టిని కొట్టినా మట్టిని కొట్టినా ఆగ మన రెడ్ ఫోర్ట్ దగ్గరకు వచ్చినటువంటి చర్యలో పోలీసులు యాక్షన్ తీసుకున్నమాట వాస్తవము. కేరళలో బీజేపీ ప్రభుత్వం లేదు, పంజాబ్ లో ఆయన కేరళ అతను జర్నలిస్ట్ అక్కడ ఢిల్లీలో కవరేజ్ చేస్తాను కేరళ అత్రాస్ అత్రాస్ ఘటన మీద. నేను ఫైనల్ ఒకటే మాట చెప్తున్నా, మీరు రాష్ట్ర అధినేతలు మీ భాషను మార్చుకోండి, టిఆర్ఎస్ నాయకులారా మీ భాషను మార్చుకోండి, తప్పకుండా నేను ప్రామిస్ చేస్తున్నా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో సహా మా కిషన్ రెడ్డి గారు అయితే సచ్చిన మాట్లాడేటువంటి భాష, ఆయన బాగా సంస్కారంతో ఉన్నటువంటి వ్యక్తి, ఎవ్వరు కూడా మాట్లాడకుండా ఆపే శక్తి నాకుంది, నేను ప్రకాష్ రెడ్డిగా ప్రామిస్ చేస్తున్నా. ఒక వారం రోజుల పాటు మంత్రులు రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి మాట్లాడకుంటే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో భాష మారుతుంది, సోషల్ మీడియా మారుతుంది, అన్ని మీడియాలు మారుతాయి, ఏ మీడియా కూడా తప్పుడు భాషను తప్పుడు ఆలోచన తీసుకునే రాదు, నేను గ్యారంటీ చెప్పగలరు. నేను ప్రామిస్ చేస్తున్నా, మీ ఛానల్ ద్వారా నేను ప్రామిస్ చేస్తున్నా, దీనికి సిద్ధమైతే ఎవరైనా దీనికి ఛాలెంజ్ సిద్ధం.